హాయ్ అండి, ఈరోజు నేను అన్నంలోకి చపాతీలోకి అన్నిటిలో కూడా ఉపయోగపడే ఎగ్ మసాలా కర్రీ చేస్తున్నాను. అదైతే సూపర్ సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండి. ఇంకా ప్రాసెస్ అయితే నేను చేస్తాను, మీరు చూడండి. స్టవ్ ముట్టించుకొని గుడ్లు ఉడకబెట్టుకోవటానికి ఒక గిన్నె అయితే తీసుకుందామండి. ఇప్పుడు అందులోకి గుడ్లు ఉడకపెట్టడానికి నీళ్ళు అయితే పోస్తున్నాను. ముందుగా గుడ్లైతే ఉడికించుకోవాలి. ఒక 8 గుడ్లైతే వేస్తున్నానండి. అందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుందాం. వేరొక పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఇది మసాలా కర్రీ వండుకోవటానికండి. అందులోకి కొద్దిగా ఆయిల్ అయితే పోస్తున్నా, ఒక 2 స్పూన్లకి ఆయిల్. ఆయిల్ వేడెక్కిందండి. అందులోకి ఒక పెద్ద ఉల్లిపాయకి ఇట్లాగా పొడవగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, ఉల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్కి అయితే వచ్చినాయి కదా. ఈ విధంగా వేయించుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం. కట్టేసుకొని ఈ ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు చల్లారనిద్దాం. చల్లార్చుకున్న ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకుందామండి. మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు అందులోకి ఒక పెద్ద టమాటాకి ముక్కల్లా కట్ చేసుకొని అవి వేసుకుందాం. కొత్తిమీర అండి, ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు అందులోకి మసాలా కోసమని ఒక 3 చిన్న ముక్కలు అల్లం ముక్కలండి. ఒక పెద్ద వెల్లుల్లికి ఇట్లాగా పొట్టు ఒలిచి పెట్టాను, అవి కూడా వేస్తున్నాను. ఒక 6 జీడిపప్పు పలుకులండి, అవి కూడా వేస్తే మనకి టేస్ట్ అనేది గ్రేవీ అనేది బాగా వచ్చిద్ది. మనం కొంచెం ఘాటు కోసము ఒక 3 లవంగాలు, ఒక 2 చిన్న చెక్క ముక్కలు, 3 యాలకులు, ఇదంతా మెత్తగా పేస్ట్ పట్టుకుందాం. చూసారా, ఈ విధంగా మెత్తగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకుందాం. గుడ్లు అయితే ఉడికినాయండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. గుడ్లన్నీ కూడా ఒలుచుకొని పక్కన పెట్టుకుందామండి. గ్రేవీ అయితే చాలా బాగుంటుందండి, టేస్ట్ కూడా అద్దరిపోయిద్ది. మామూలుగా ఉండదు కోడిగుడ్డు మసాలా కర్రీ. సాయంత్రం పూట పుల్కాలు తినేవాళ్ళు అలవాటు ఉంటే ఈ కర్రీ అయితే చేసుకోండి, చాలా చాలా టేస్ట్గా మీరందరూ కూడా తింటారు. చూసారు కదా, ఈ విధంగా వలుచుకున్నాక గుడ్లుని కట్ చేసుకుందామండి. ఇలా మధ్యకి సగానికి కట్ చేసుకుందాం.
చూడండి, అన్నీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. స్టవ్ ముట్టించుకొని గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఒక 2 స్పూన్లకి ఆయిల్, అందులోనే 1 పావు స్పూన్ సాల్ట్, 1 పావు స్పూన్కి వచ్చేసి కారం, 1 పావు స్పూన్ వచ్చేసి పసుపు. ఈ గుడ్లు బోర్లాగా ఇలా వేసుకుందాం. ఒకసారి అన్ని గుడ్లు కూడా మళ్ళీ ఇటువైపుకి తిప్పుకుందాం. మనకి గుడ్లకి ఉప్పు కారాలు బాగా పడతాయండి ఈ విధంగా వేయించుకుంటే. చూసారు కదా, ఈ విధంగా వేయించుకున్నాక ఇవి పక్కన పెట్టుకుందాం. ఆ వేయించిన గుడ్లు పక్కన పెట్టుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే పోస్తున్నానండి. మామూలుగా అయితే అందులోనే వండుకోవచ్చు, నాకు కాస్త ఇరుక ఇద్దని వేరే గిన్నె పెట్టాను. కాస్త వెడల్పాటి గిన్నె పెట్టుకుంటే అందులోనే గ్రేవీ చేసుకోవచ్చు. మిక్సీకి పట్టుకున్న గ్రేవీ ఉంది కదండి, అది ఆయిల్లో వేసుకుందాం. దోరగా కాస్త వేయించుకుందామండి. అందులోనే 1 బిర్యానీ ఆకు, 2 పచ్చిమిర్చి, 1 రెమ్మకి కరివేపాకు, 2 చూడండి. మసాలా ఇస్తే కాస్త వేగింది కదా, ఆయిల్ అయితే పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారాలు వేసుకుందాం. 1 అర స్పూన్ సాల్ట్ అండి, చూసుకొని వేసుకోవచ్చు. ఆల్రెడీ మనం కోడిగుడ్డులో కూడా వేసాము. 1 అర స్పూన్కి వచ్చేసి పసుపు, 1 స్పూన్ 1/2 కారం అండి. చూడండి, ఉప్పు కారాలతో కూడా మసాలా బాగా వేగాలి. ఈ కప్పుతో 1/2 కప్పు పెరిగేసానండి. ఆ మసాలా గ్రేవీ దగ్గరకు పడ్డాక అది వీడియో మిస్ అయింది కాబట్టి చెబుతున్నాను, 1/4 కప్పు పెరిగేసాను. చూసారా, గ్రేవీ అయితే పెరుగేయటం వల్ల మనకి బాగా వచ్చింది. 1 పావు స్పూన్ వచ్చేసి జీలకర్ర అండి. చూసారు కదా, ఈ పెరుగు కూడా మనకి కనిపించట్లేదండి, శుభ్రంగా గ్రేవీ అయితే రెడీ అయింది. ఇప్పుడు ఇందులో కాసిని వాటర్ పోసుకుందాం. ఒక 1 టీ గ్లాస్కి వాటర్ అయితే పోసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనం వాటర్ పోసుకున్నాక 1 ఉడుకు ఉడకనిచ్చాక కోడిగుడ్లు వేసుకుందాం. కొద్దిగా ధనియాల పౌడర్ అండి, 1 పావు స్పూన్కి వచ్చేసి, 1 పావు స్పూన్కి వచ్చేసి గరం మసాలా, కసూరి మేతి అండి, కొద్దిగా నలిపేసుకుందాం. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లు కూడా వేసుకుందాం. చూడండి, గుడ్లన్నీ వేసేసాను. ఇప్పుడు కాసేపు 1-2 నిమిషాలు అయితే ఈ కూరనే ఉడకనిద్దాం. గుడ్లన్నిటినీ కూడా మళ్ళీ 2వ వైపుకి కూడా తిప్పుకుందామండి.
మనకి సొన అనేది బయటికి రాకుండా మనం జాగ్రత్తగా తిప్పుకుంటే గుడ్డు చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. చూడండి గ్రేవీ అయితే మనకి రెడీ అయింది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా లైట్గా వేసుకుందాం. లైట్గా కొత్తిమీర చల్లుకొని ఇంకా స్టవ్ కట్టేసుకుందాం. కూర అయితే రెడీ అయిపోయిందండి. చూడండి కోడిగుడ్లతో ఎంత ఈజీగా గ్రేవీ గ్రేవీగా టేస్టీ టేస్టీగా మనకి లోపలంతా వరకు కూడా మసాలా గ్రేవీ అంటుకొని అసలు తింటుంటే టేస్ట్ అయితే మామూలుగా ఉండదు. పుల్కా తినే అలవాటున్న వాళ్ళైతే కంపల్సరిగా ఈ కూర చేసుకోండి, అస్సలు మామూలుగా ఉండదు. చూస్తేనే నోరు ఊరుతుంది కదా, తింటే ఎలా ఉంటుందో చూడండి. ఇదే విధంగా మీరు కూడా చేసుకోండి, ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. మా వంటలు మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, సరేనా? బాయ్.